नमस्कार मेरु चूस्तुन्न इंडियास लार्जेस्ट डिजिटल मीडिया नेटवर्क सुमन टीवी चट्टसभलो 33% आफ् महिला रिजर्वेशन बिल आमोदं पोंदिंदी ई संदर्भंगा देशव्याप्तंगा अंदरू संबरालु जरुपुकुंटुन्नारु मरि इदी अंशंपै मनतो डिस्कस चेयडानिकि कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि संध्या रेड्डी गारु उन्नारु नमस्ते संध्या रेड्डी गारु नमस्ते अंडि मेनी कांग्रेचुलेशन्स अंडि एट्टकेलकु महिला बिल आमोदं पोंदिंदी సో హౌ హ్యాపీ ఆర్ యు దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా డెఫినెట్గా అందరం సంతోషం అండి ఇప్పుడు మీరు నేను అందరం ఇది కాంగ్రెస్ పార్టీ జనతనేనండి గతంలోనే ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం చేసింది ఇప్పుడు అందరూ తెలిసిందే ఇది ఎస్ 9 ఏళ్లుగా మరి ఆమోదం పొందిన తర్వాత మరి మోడీ గారు 9 సంవత్సరాలు ఎందుకు లేట్ చేసింది అనేది ఒక ప్రశ్న మనం అంటే మనం అందరం ఆలోచించాలి ఈ రోజు మరి అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎన్నికల మరి ఎన్నికలు వస్తున్నాయి కదా దానికోసమే చిరంజీవి మంత్రాలకొచ్చిందని అనుకుంటుంది సరే మొత్తం మీద దాన్ని ఆమోదించింది చాలా సంతోషకరం దాంతో పాటు మహిళా భద్రత అనేది కూడా చాలా 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 అది మనందరం చేస్తుంది ఇప్పుడు అక్కడ అన్ని సవరణలు దాంతో పాటు మనం చేయాలంటే ఎస్సీ వాళ్ళకు కూడా మహిళల కోసం ఇంకో కొత్త ఉద్యోగాలని చెప్పి మా సోనియా గాంధీ గారు కూడా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు అది మనకు రిజర్వేషన్ వచ్చిందంటే 20 ఎందుకు ఇమ్మీడియట్ గా 2024 లోనే ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది ఒక అందరికి ఒక బాధకరమైన విషయం 2028 ఎలక్షన్స్ కి మహిళా రిజర్వేషన్ దానికి వర్తిస్తుంది అనే మాట కూడా చెప్తున్నారు అంటే నేను అనేది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం అందరం అనుకుంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు వాళ్ళు అనుకుంటే మోడీ గారు తప్పకుండా చేయొచ్చు నియోజకవర్గం వైపు కానివ్వండి జనగణ మన అనేది ఒకటి కొన్ని ఉంటే ప్రతిపాదన చేసుకోవచ్చు దానికి ఎంత రెగ్యులేట్ ఇంకెన్ని సంవత్సరాలు ఇప్పటికీ మహిళా బిల్లు కోసం ఇంకా 2 ఏళ్ళ 5 ఏళ్ళ 8 ఏళ్ళ 2 ఏళ్ళు చూడాలి ఇవన్నీ ఏంటంటే అన్ని సగం సగం చేసేసి అప్పుడు గతంలో కూడా రాజ్యసభలో కూడా ఒక 7 ఓట్లతోనే కదండి కాంగ్రెస్ పార్టీ దాంతో ఆగిపోయింది తర్వాత మళ్ళీ పివి గారు వచ్చిన తర్వాత నేతృత్వంలో ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది మరి దాని ఫలితం ఆ బిల్లు పాస్ ఫలితమే ఈ రోజు దేశంలో 15 లక్షల మంది మహిళలు ఈ రోజు వివిధ స్థానాలలో వాళ్ళ బాధ్యతలు నిర్వహించగలుగుతున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా రాజీవ్ గాంధీ గారు పెట్టిన ఘనతనే కదండి 50% రిజర్వేషన్ సో మేము ఎందుకంటే సోనియా గాంధీ గారు ఈ విషయంలో చాలా చాలా ముందు చూపులో ఉంది ఈ రోజు తను కూడా అనేది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు కళ మొత్తము నెరవేరలేదు సగమే నెరవేరింది అంటున్నారు ఇప్పుడు మీకు సంపూర్ణ మెజార్టీ ఉన్న తర్వాత దాన్ని ఎందుకు మనం చేయాలనుకుంటే చేయొచ్చు ఈ 2024 ఎలక్షన్లకు చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు అనేసరికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది అనేది కూడా ఆలోచించాలి అంటే జనాభా లెక్కలు కానీ క్యాష్ లెక్కలు కానీ 2021 లో తేలాల్సినవి తేలలేదు కదండి కరోనా కారణంగా సో అందుకోసం డిలే అవుతుందన్న ఒక వాదన అయితే వినిపిస్తోంది అదే అదే ఎందుకు అదేదో చేసింది ఏదో చేసింది కదా కొంచెం ముందు చేస్తే బాగుండేది కదా అనేది ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఇంకా 5 ఇయర్స్ అంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది కదా ఎగ్జాక్ట్లీ మోడీ గారు గవర్నమెంట్ వచ్చి 9 సంవత్సరాలు ఎందుకు ముందు చేస్తే నష్టం జరిగేది ఏముంది ఇప్పుడు ఏదో ఎలక్షన్ల మూమెంట్ లో మేము చేస్తున్నాము అనేది ఏదో తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు స్వాతంత్రం కోసము కాంగ్రెస్ పార్టీ ఎంతో పని చేసిందో మహిళా బిల్లు కోసం కూడా ఎంతో కృషి చేస్తుంది చేసింది వాళ్ళకి 9 సంవత్సరాలు అధికారంలో ఉంది ఇంకో 1 ఇయర్ ముందు చేసుకుంటే అయిపోయేది కదా 1 ఇయర్ ముందు చేస్తే ఇవన్నీ సవరణలన్నీ చక్కటి చేసి 24 చేస్తే అందరు సంతోషపడేటోళ్ళం మళ్ళీ దానికి పెండింగ్ పడుకుంటూ పోయింది అనుకోండి ఏమండి ఒక్కటి ఏదైనా రాత్రి దలుచుకుంటే దెబ్బల కొడదని అన్నట్టుగా ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ దలుచుకుంటే ఎంతసేపు అండి అది పెద్దగా ఏముంది వాళ్ళు చేయకపోతే మేం చేసి చూపిస్తాము కాంగ్రెస్ పార్టీ మేమనేది ఏంటంటే ప్రజలకు వచ్చింది ఈ భద్రత విషయం దాంతో పాటు మేము మొన్న మాట్లాడుకున్నప్పుడు కూడా మనం అదే అనుకున్నాం దాంతో పాటు ఏం సవరణలు వస్తాయి ఏమొస్తాయి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఏదో మనకు బిల్లు పాస్ కాగానే మహిళలకు ఏదో బంగారం ఏదో వచ్చినట్టు కాదు దానికి తగ్గట్టుగా సవరణలు ఉండాలి దానికి తగ్గట్టు కూడా మహిళలకు భద్రత అనేది ఉండాలి ప్రతి విషయంలో కూడా భద్రత అనేది ఇంపార్టెంట్ అని ప్రతిసారి మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎంత భద్రత ఉంది అయితే మీరే అంటున్నారు సంధ్యా రెడ్డి గారు ఇప్పుడు భద్రతా విషయం అంటే నిర్భయ చట్టం వచ్చింది ఎన్నో రకాల చట్టాలు అన్ని వస్తూ ఉన్నాయి కానీ ఎంతవరకు అది మహిళలకి అందుబాటులో ఉన్నాయి ఎంతవరకు మహిళలు వాటిని ఎక్నాలెజ్ చేయగలుగుతున్నారు యూజ్ చేయగలుగుతున్నారు అందరికీ నాలెడ్జ్ ఉండేటట్టు ఎలా ప్రభుత్వం కానీ యాజ్ అన్ పాలిటీషియన్స్ గా కానీ మీరందరూ ఎలా వర్కౌట్ చేస్తున్నారు అనుకుంటున్నారు వచ్చిన వాటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నేను అదే చెప్తున్నాను మేడం ఇప్పుడు మనము ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలకు భద్రత లేకుండా మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మాత్రం చట్టాలు ఉన్నాయని చెప్తున్నాను ఆ చట్టాలు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు నేను మహిళా బిల్లు కూడా అదే చెప్తున్నాను ఏదో మహిళా బిల్లు పాస్ చేసినామంటే కాదు దానికి సవరణలు ఉంటాయి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నట్టు ఉంటాయి చట్టాలు ఉన్నాయి ఎన్ని చట్టాలు ఉంటాయి ఏం లాభం దిశా చట్టం అన్నాం దిశా చట్టం నుంచి ఎవరికి న్యాయం జరిగిందో చెప్పండి
గవర్నమెంట్ తో అధికారంలో 9 సంవత్సరాలు అక్కడ బీజేపీ ఇక్కడే పిఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంకా కొత్త చట్టాలు ఎందుకండి? నేను అనేది ఏంటంటే ఆకాశంలో సగభావం అని చెప్పేసి మహిళలను మనం అన్ని రకాలుగా వాడుకుంటున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లు కూడా పెండింగ్ పెట్టేసి ఆ కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పి ఏదో అమ్మాయిని రేప్ చేసినప్పుడు అమ్మాయిని మర్డర్ చేసినప్పుడు అమ్మాయికి అది జరిగినప్పుడు మాత్రమే చట్టాలు గుర్తుకొస్తాయి. ఉన్న చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు? మోడీ గారు తలుచుకుంటే ఇప్పుడు మోడీ మహిళలకు చాలా సురక్షితంగా వాళ్ళ కోసం బాగా ఆలోచిస్తుందని చెప్తున్నారు కదా, మరి ఎందుకు అరికట్టలేకపోతున్నారు? వాళ్ళు ఏమంటే మరి కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్రం, ఇందులో కూడా పోటీ ఉంటుంది అండి రాష్ట్రం కేంద్రం అని. అరే ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని టీవీలలో వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళకి బాధ్యత లేదా? అంటే మాకేం లేదు ఇక్కడ ఏమైపోయింది అనేది మాకు దేశ అంటే ఢిల్లీలో జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఉన్న దేశ రాజధానిలో జరుగుతుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. మా గవర్నమెంట్ చెప్పండి రైట్. సో 33% ఇప్పుడు ఈ బిల్ విషయానికి వస్తే గనుక మరుగున పడిపోకుండా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎలాంటి దిశా నిర్దేశం చేయబోతున్నారు? డెఫినెట్ గా అండి, సోనియా గాంధీ గారు నిన్నే చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇంకా చేయాల్సినంత అవసరం ఏంది, జాప్యం ఎందుకు చేస్తున్నారు అంటారు. మీరు చేయకపోతే మేమే చేస్తామని కూడా సోనియా గాంధీ గారు క్లియర్ గా చెప్పిండ్రు. దానికి కట్టుబడి ఉన్నాము. ఇవాళ మేమేదో చెప్పడం కాదు, రాజీవ్ గాంధీ గారు 20 సంవత్సరాల నుంచి మీరు చెప్పినాం కదండి, ఈ బిల్లు కోసం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, 2008లో పెట్టారు, 2010 మేలో కూడా ఇవన్నీ రాజ్యసభలో ఆమోదించినాము. ఈ రోజు మహిళలందరం కూడా ఈరోజు ఇంత టీవీ దగ్గరకు వచ్చో లేకపోతే మనం ఈరోజు ఈ వేదిక దగ్గర మాట్లాడుతున్నామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిందే, కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చింది కాబట్టి మహిళలను బయటకు రాగలుగుతున్నాం. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఈ 33% రిజర్వేషన్ ఏమవుతుంది అంటే ఇండివిజువల్ గా ఇప్పుడు ఏ బ్యాక్ అంటే బ్యాక్ సపోర్ట్ అంటే రాజకీయ రంగంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు లేకపోయినా సింగిల్ ఉమెన్ గా వచ్చి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఏదో భర్తకు టికెట్ రాకపోతే భార్యను తీసుకొచ్చి పెట్టి అలాంటి రాజకీయం కాదు. ఒక మహిళ సంపూర్ణంగా ఒక అవగాహన, రాజకీయ రంగాలలో మహిళకి సంపూర్ణంగా అవగాహన ఉంటే 100% ఆ గ్రామాన్ని డెవలప్ చేయగలుగుతుంది, నియోజకవర్గం డెవలప్ చేయగలుగుతుంది, రాష్ట్రాన్ని డెవలప్ చేయగలుగుతుంది. మన దౌర్భాగ్యం మనం చూసినాం కదండి, మన చట్టసభల్లో తెలంగాణ వచ్చిన తర్వాత చట్టసభల్లో అసలు మహిళనే లేకుండా మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ మన రాష్ట్రంలో మహిళా కమిషనర్ కూడా లేకుండా. ఈ రోజు ఏదో బీఆర్ఎస్ కి చెందిన నాయకురాలు కవిత గారు మాట్లాడుతున్నారు, ఈరోజు మా నాన్నగారు కూడా లేఖ రాశారు మహిళా రిజర్వేషన్ బిల్ గురించి దాని గురించి అని చెప్తున్నారు. అసలు నాన్నగారు లేఖ రాయడం అనేది ఒక ఆశయపదం. ఎందుకంటే మొన్న 115 అసెంబ్లీ నియోజకవర్గాలు క్యాండిడేట్ డిక్లేర్ చేసినప్పుడు అందులో మహిళలకు 7 మందికి ఇచ్చింది. మీ నాన్న ఏం చేసిండు అనేది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీ నాన్న ఏమన్నా 20 మందికి ఏమైనా సీట్ ఇచ్చాడా, 15 మందికి ఏమైనా ఇచ్చాడా? మీ నాన్న ఏం చేయకముందు మోడీ గారు రాస్తారంట. నేను అన్నది అదేనండి, ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర నేను వెళ్ళేసి అక్కడ నిదార దీక్ష చేశాను, ఒక రోజు ధర్నా చేశాను, అందుకే వచ్చింది అని ప్రజలను అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే మీ నాన్న పామ దగ్గర కూర్చొని మనమందరము మహిళలం పార్టీల ఖచ్చితంగా అన్ని సంఘాల మహిళలు వీళ్ళు చాలా మంది మహిళలు రౌండ్ టేబుల్ సమావేశాలు మహిళా బిల్లు గురించి మంచి మంచి మేధావులు మంచి మంచి వక్తలు ఎంతో మంది పోరాడారు కదా, అందరం కలిసి అందరి ఘనత ఇది. కానీ ఈ రోజు ప్రతిదీ మా ఖాతాలో వేసుకుంటామంటే అది ఆశాపదంగా ఉంది. ఒకరోజు మహిళా బిల్లు ఎన్ని సంవత్సరాల నుంచి లేని మహిళా బిల్లు ఒకరోజు ఢిల్లీలో ధర్నా చేసి వస్తుంది. మరి ఇప్పుడు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మరి ప్రగతి భవన్ దగ్గర వచ్చేసి మా కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరం వచ్చి ధర్నా చేస్తున్నారు, టికెట్ ఇవ్వాలి మహిళలకు అని చెప్తాం, ఇస్తారా మీరు? అప్పుడు ఇవ్వండి, అప్పుడు ఇస్తే ప్రజలు నమ్ముతారు అంటే ఏది ఏం చెప్తున్నా కీర్తి గారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల ఇచ్చిన అవకాశాన్ని మహిళలకు ఇవ్వాలి, గౌరవంగా వాళ్ళని గౌరవంగా గౌరవించాలి. ఆత్మవిశ్వాసం అనేది మహిళకు చాలా ఇంపార్టెంట్. మీరు అసలు ఎక్కడ ఒక మహిళను ఎక్కడ మాట్లాడనిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో చట్టసభలో కవిత తప్ప ఎవరున్నారు ఇప్పుడు 2014లో? మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తనకి ఒక ఎమ్మెల్సీ అవకాశం తనకి ఇచ్చారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ పోరాటంలో, మహిళా బిల్లు కోసం గాని. నేను అనేది ఏంటంటే ఒక మహిళ రాజకీయ నేపథ్యం లేకున్నా కూడా ఆ మహిళను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఏదో భర్త ఇన్ని రోజులు తిరిగిండు, అదే అది రిజర్వేషన్ అయిపోయింది, మీ పెళ్లి కాకపోతే మీ చెల్లెని తీసుకొస్తావా, ఒకవేళ మీ అమ్మని తీసుకొస్తావా, లేకపోతే మీ భార్యను తీసుకొస్తావా అనేటట్టు ఉండకూడదు. ఈ రోజు ఒక ఉమెన్ గా అవకాశం రావాలంటే వివిధ రంగాల నుంచి కూడా మనకి చాలా మంది ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. నేను అనేది ఏంటంటే ఏదో 33% రిజర్వేషన్ రాగానే మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి పొగోల మీద టాబ్లెట్ చేస్తామని కాదు, భగవాన్ లేదు మనము లేము, వాళ్ళు మనకు సహకరించాలి, వాళ్ళు ఎంతవరకు సహకరించాలి, మనకి ఏదన్నా సహకరించాలి, నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడా ఎందుకంటే కొంతమంది స్థానికంగా మన సర్పంచులను చూస్తున్నాం మనము, కార్లు తీసుకొస్తున్నారు, ఆయన సంతకం పెట్టు, ఆయన పెట్టేసి అని మళ్ళీ కార్లు తీసుకుపోయి మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తున్నారు. అంటే అట్లా కాకుండా సంపూర్ణ మహిళకి సంపూర్ణ బాధ్యత, ఆ బాధ్యత తనకు అవగాహన ఉండాలి,
ఎగ్జాక్ట్లీ సో వచ్చిన రిజర్వేషన్ ట్రూత్ఫుల్ వేగా ఎప్పుడు అమల్లోకి వస్తుంది అండ్ ఫ్రూట్ఫుల్ వేగా అవి ఎంతమంది మహిళలు ఉపయోగించుకుంటారు అన్నది ఇంకా కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శోభారెడ్డి గారు ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. నమస్కారం.